లంచ్ పరిస్థితి ఏంటి? లంచ్ ఎట్లుంటుంది? లంచ్ పరిస్థితి వస్తే మనకు డబ్బులు పే చేస్తారు కదా. డబ్బులు పే చేస్తాం కాబట్టి అంటే మంత్లీ ఫీజు కడతారు కదా టైంకి. కొందరైతే పక్క లేడీ శాస్త్రం ఉంటేనే ఆశలు దిగుతారు. అది శాస్త్రం ఉందరుంది అనుకో అయిపోయింది. ఒకవేళ మూడు వచ్చింది దానికి ఏం పరిస్థితి? ఏం లేదు ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. ఇంక అట్లా ఇబ్బంది కావాలంటే మనం ఒక హాయ్ హలో వెల్కమ్ టు హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో ఏంటి ఎక్కడ ఉండేది హాస్టల్? ఏ హాస్టల్? హాస్టల్ వచ్చేసి ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్. ఓకే. సో హాస్టల్లో బాగానే ఉంటుంది కదా. ఏది అసలు ఇట్లా ఎందుకు ఇబ్బందులు ఉంటాయి? వాటర్ కానీ స్నానం చేయడానికి మనం కరెక్ట్ వాటర్ మనకి స్నానం ఆఫీస్ పోనీకే వాటర్. అప్పుడు ఏం చేయాలి? కింద మోటర్ అంటే మనకు ఓడేయడు మోటర్. ఓకే. మనం మనం గుట్లాడుకోవాలి, మనం వేసుకోవాలి. ఓకే అంతే. సో అంటే మంత్లీ ఫీజు కడతారు కదా టైంకి? మంత్లీ కొందరు కడతారు, కొందరు కట్టరు. కొందరు అయితే 10,000 ముంచి కొడతారు, 20,000 ముంచి కొడతారు. ఓ అప్పుడు హాస్టల్ వాళ్ళకు దెబ్బతింటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు ఎంత ఇచ్చుకున్నా ఏం చేయలేరు పోలీసులు. ఏం చేయలేరు. ఫోన్స్ చాప్ ఉంటుంది. సరే. సో ఇబ్బందులు ఉన్నాయని చెప్తారు కొంతమంది అయితే. సో పొద్దున టిఫిన్ ఎట్లా ఉంటుంది మనకు? పొద్దుగాల టిఫిన్ అంటే నార్మల్గా వెళ్ళిపోతారు అంతా. అంటే మార్నింగ్ మనకు మధ్యాహ్నం తింటాడు. మార్నింగ్ ఎన్ని గంటల నుంచి టిఫిన్ రెడీ ఉంటాడు మనకి? మనకు మార్నింగ్ 7 నుంచి 9:30 లోపు ఉంటుంది. ఓకే. లేట్ అయితే ఉండదు? లేట్ అయితే ఉండదు. లేట్ అయితే ఇంకా మళ్ళీ మిగిలితే తినాలి, లేకపోతే ఇంకా గమ్మున కూర్చోవాలి. మళ్ళీ మధ్యాహ్నం 12 వచ్చి తినొచ్చు. ఏం కాదు అంటే బయట తినడం. అంటే టిఫిన్ రోజు ఒకటే ఉండాలి లేకపోతే వెరైటీస్ ఉంటాయా? వెరైటీస్ ఉంటాయి. ఒకరోజు పూరి ఉంటుంది, ఒక డేస్ ఉంటాయి. ఒక టైం టేబుల్ ప్రకారం వాళ్ళు పెడతారు. ఓకే. ఈరోజు ఈ ఫుడ్, మధ్యాహ్నం ఈ ఫుడ్, వెనస్డే సండే మాత్రం చికెన్ అయితే ఉంటుంది. ఓకే. టిఫిన్ అంటే అన్లిమిటెడా లేదంటే ఇంతే అని పెడతారా? టిఫిన్ అంటే ఇప్పుడు ఇడ్లీ వచ్చేసి 5, బోండా వచ్చేసి 5, ఇట్లా మెయిన్ మెయిన్ ఏవి ఉంటాయో అవి వచ్చేసి 5 ఉంటాయి. ఇంకా మనకు ఇంకొద్ది తినాలనిపిస్తే? మనకి ఇంకొద్ది తినాలనిపిస్తే అడిగి తినొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం సర్దుకోవాలి అంతే. ఓకే. లంచ్ పరిస్థితి ఏంటి? లంచ్ ఎట్లుంటుంది? లంచ్ పరిస్థితి వస్తే మనకు పప్పు చేస్తారు, డైలీ పప్పు ఉంటుంది. కానీ చాలా మంది నీళ్ళే ఉంటుంది మొత్తం అంటారు. నీళ్ళే ఉంటుంది కానీ ఇంకా అట్లే తినాలంతే, తప్పదు. అంటే డబ్బులు పే చేస్తారు కదా. డబ్బులు పే చేస్తాం కాబట్టి మనం వాళ్ళు మాకు కావాలి డబ్బు, మాకు మిగిలిపోవాలి, ఆ తప్పని ఉంటుంది వాళ్ళకు. ఎక్కువ రేట్ చేసి మాట్లాడితే ఎక్కువ మంటారు. రేట్ చేసి మాట్లాడితే మన అహంకారంతో మనం మాట్లాడాలి. వాళ్ళు నచ్చితే, వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా మనం ఉండాలి అంతే. అదే నచ్చకపోతే వెళ్ళిపోమంటారు అంతే. అంతే మీ మటుకు మార్చాము ఇంతే ఉంటుంది. అయితే ఎట్లా మీల్స్ ఎట్లుంటుంది మధ్యాహ్నం పూట మొత్తం ఐటమ్స్? అవి మధ్యాహ్నం పూట రైస్. ఓకే. అంటే దాన్ని బటర్ మిల్క్ అనొచ్చు, మజ్జిగ అనొచ్చు. ఓకే. అది ఉంటది. పప్పు ఉంటది. పప్పు అంటే పప్ప లేదా నీళ్ళపప్ప? పప్పు. పప్పు నీళ్ళపప్పు. బ్యాల్పప్పు ఉంటది కదా. నీళ్ళపప్పు అనొచ్చా? బ్యాల్పప్పు అంటారు కదా, ఆ పప్పు లేకుంటది. ఓకే. మనకు ఇంకా వచ్చేసి సాంబార్. సాంబార్ అంటే ఎవరు పెట్టారు సాంబారు? మాక్సిమం రసం పెడతారు. సో అది వాటర్ కాబట్టి ఇబ్బంది లేదు. రసం పెడతారు. ఓకే. అంటే వాటర్ ఉంటుంది యాక్చువల్లీ. వాటర్ ఉంటుంది. సో అది ఇబ్బంది లేదు. అది ఇబ్బంది లేదు. ఎంత పెడతారు అది? ఇంకా వచ్చేసి మనకు బెండకాయ కానీ దొండకాయ కానీ ఇవైతే చేస్తారు. ఓకే. సో అది లిమిట్ గా పెడతారా లేకపోతే అన్లిమిటెడ్ ఎంత తినొచ్చు? ఎట్లా మనం మధ్యాహ్నం తింటే తింటాం, లేకపోతే హాస్టల్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గింత తింట ఇంత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం కలిపేది తెలియదు, ఏం సున్నం కలిపేది తెలియదు. సోడా కలిపేది కలుపుతారు కదా. సోడా కలుపుతారు. సోడా కలుపుతారు మనకు అంత ఇది అంతే. సో గుడ్డు ఎప్పుడెప్పుడు? గుడ్డు వచ్చేసి మంగళవారం శుక్రవారం. ఓకే. ఈ నైట్ డిన్నర్ ఎట్లుంటుంది? నైట్ డిన్నర్ వచ్చి బాగానే ఉంటుంది. సాంబార్ ఉంటుంది, ఏదైనా ఒక కర్రీ చేస్తారు. అంటే మధ్యాహ్నం మిగిలిపోయినా సాయంత్రం ఇస్తారు అంతేనా? అంతే. ఇంకొన్ని ఏమంటే మనకు ఈ రోజు మిగిలింది అనుకో పప్పు, నైట్ పొద్దు అదే పప్పు పెట్టేస్తారు. అదే ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ పొద్దున్న వేడి ఇచ్చేస్తారు. అంటే క్వశ్చన్ చేయడానికి హాస్టల్ అయితే అట్లా ఉంటాయి.
క్వశ్చన్ చేయడానికి ఉండదు ఉండదు. ఓకే, ఈ చికెన్ పరిస్థితి ఏంటి? చికెన్ ఇప్పుడు ఇప్పుడు సార్ చికెన్ వచ్చేసి బుధవారం నైట్ చేస్తారు. బుధవారం నైట్. సండే వచ్చేసి మధ్యాహ్నం చేస్తారు. ఓకే ఓకే. వెనస్డే వచ్చి నైట్, సండే వచ్చి మధ్యాహ్నం. సో అంటే సండే టూ టైమ్స్ ఇస్తారా? ఓన్లీ వన్ టైమా? వన్ టైమే. వన్ టైమే, ఏ రోజైనా వన్ టైమ్? వన్ టైమే. అంటే ఏంటి, అన్లిమిటెడ్ ఇలా ఉంటుంది చికెన్ క్వాంటిటీ? అన్లిమిటెడ్ అంటే మనకు నాలుగు ముక్కలు వేస్తారు అంతే. నాలుగు ముక్కలు మూడు ముక్కలు అంతే. ఒక బౌల్ వేస్తారు, ఒక బౌల్ వేసి పక్కకి వేస్తారు, మనం వేసుకొని తినాలి అంతే. అందులో మీకు చికెన్ రాని లేకపోతే బోన్స్ రాని సంబంధం లేదు? ఇంకా సంబంధం లేదు, అది తినాల్సిందే. ఏది మంటారు, లివర్ పడినా ఏది పడినా బొక్క పడినా అంతే, తినాల్సిందే. హాస్టల్ పరిస్థితి అంతే. ఇంకా నాకు ఇది కావాలని చెప్పడం లేదు. సో ఇది ఫుడ్ అనేది అంటే మంచిగా హైజీనిక్ అంటే శుభ్రతతో వండుతారా, లేదంటే ఎలాగైనా సెల్లార్లు ఎక్కడ పడతాయో అట్లా ఇష్టం ఉన్నట్టు వండేయడం? ఇష్టం ఉన్నట్లే కావాలి అంతే. మనం చూసేది లేదు, చేసేది లేదు. మనం పోయి చూస్తే ఇలా రానియారు లోపలికి, అంతే వంటగదిలోకి ఎవరైనా రానియారు. అంతే. ఈ ఎట్లా ఫుడ్ మన అంటే రూమ్ లో తీసుకొచ్చిస్తారా? మనం ఇల్లు అక్కడ సెల్లార్ పెడతారా? పైన ఎక్కడ పెడతారు? లేదు, కింద ఉంటది కదా దానిలో, అయితే పెడతారు. దానిలో వాళ్ళే పెడతారు, భగవాన్లు వీళ్ళు తెచ్చి మనం పెట్టుకోవాలి తినాలంటే. ఎంతమంది ఉంటారు రూమ్కి? రూమ్కి వచ్చేసి ఐదు మంది ఉంటారు. ఐదు మంది? ఐదు మంది ఉంటారు, ఎనిమిది మంది ఉంటారు. మరి అంతమంది ఉంటాం వాళ్ళు, మీకు ఇబ్బంది కదా? ఒకళ్ళు నుంచి ఒకళ్ళు ఒకరు ఇప్పుడు అతను మాట్లాడే అతను. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఒకటే రూమ్ లో ఉండేటట్లయితే మనం ఉండొచ్చు. ఇప్పుడు వేరే వేరే అయితే గొడవలు అయితే అంటే వేరే వేరు ఉన్నారు వచ్చేసి మాకు చాలా గొడవలు అయినాయి మొన్న అయితే. ఇప్పుడు నువ్వున్న రూమ్ లో ఏం పరిస్థితి? అందరు మీ ఫ్రెండ్స్ ఏనా, బయట వాళ్ళు ఉన్నారా? అందరు మా ఫ్రెండ్స్. మనం వచ్చేసి మా రెండు రూమ్లు ఉంటాయి, అటాచ్ రూమ్. మాకు వచ్చేసి ఒకటే బాత్రూమ్, మాకు పది మంది ఉంటారు మొత్తం. సరే, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏం పడి అప్పుడు ఏం పరిస్థితి? అంటే వాళ్ళు ఎవరు వీళ్ళు వేరే స్టేట్ ఆ స్టేట్ ఈ స్టేట్ వాళ్ళు అందరూ ఏం కాదు. వాళ్ళు ఉంటే ఇప్పుడు ఒక మనిషి మనతో ఉన్నాడు అంటే వాడు మన మంచోడా చెడ్డోడా అని మనకి ఒక్క రోజునే తెలిసిపోతాడు. అరుస్తుంటారు, ఒకడు ఏదో కొద్ది స్మోక్ చేస్తుంటాడు, నీకు పడదు అప్పుడు ఏం పరిస్థితి? అప్పుడు మనం సర్దుకోవాలంటే హాస్టల్ అంటే మనకి తాగేసి కూడా వస్తారు. తాగేసీలు వస్తారు, వాడు కింద వాడు వస్తాడు. అక్కడ రూమ్ కూడా తెచ్చుకుని తాగుతారా? రూమ్ లోకి వెళ్ళి తెచ్చుకుని తాగుతారు. మరి వాటిని వాడని హాస్టల్ హాస్టల్ వాడని ఏమంటాడు? రూమ్ తెచ్చుకొని తాగుతారు, రోజు తెచ్చుకొని తాగుతారు. సంబంధం ఉండదు ఇక. ఇప్పుడు మనం తెచ్చుకొని తాగుతున్నా, ఇప్పుడు మన ఇంట్లో అయినా అంతే. ఇప్పుడు మీ నాయన తెచ్చుకొని తాగుతున్నా అంటే మనం ఏమైనా అంటామా? రూమ్ లో తెచ్చుకొని తాగేస్తారు, రూమ్ తెచ్చుకొని తాగేస్తారు. ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా అట్లా ఇబ్బంది కావాలంటే మనం ఒక సింగిల్ రూమ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది. అప్పుడు అంటే బడ్జెట్ సరిపోదు. సరిపోదు, సరిపోదు. సో ఇప్పుడు మన ఏంటంటే ఏదో ఊరు నుంచి వస్తాం, ఏదో పని చేసుకుని ఐదు వేలు కట్టి అట్లా ఉందాం. సో బాత్రూమ్ పరిస్థితి ఏంటి మరి? అందరూ బాత్రూమ్ పరిస్థితి ఏంటంటే ఒక నీళ్ళు పోస్తాడు, ఒక నీళ్ళు పోయాడు, అయ్యో అంతే. మనం పోయాలి అంతే. వాడేసొస్తాడు, ఒకడైతే సబ్బులు అని వాడేసి వస్తాడు, ఒకటి షాంపూలు కడుక్కొని ఎత్తికి కడుక్కొని అని వాడేసి వస్తాడు. ఆ నీళ్లు పోవు, నిజాది నిజం ఉండదు అంతే. మొత్తం వాడడానికి సంబంధం లేదు అసలు. అయితే అంతే, వాడడానికి సంబంధం ఉండదు. ఉండదు. వాటర్ ఇస్తారా స్నానానికి? ఉంటాయా లేదంటే అది మనం కిందికి వెళ్ళి మోసుకోవడం అట్లా ఉంటుంది? వాటర్ ఇస్తారు, బట్ ఒక గ్లీజర్ చెడిపోయిందంటే మళ్ళీ కిందికి పోయి బకెట్ తీసుకొని పోవాలి పైకి. అంటే ఆడు తీసుకొచ్చి ఇవ్వడు, ఆడు తీసుకొచ్చి ఇవ్వడు. సో బట్టలు వాష్ చేసుకోవాలంటే మీరే ఓడదాలు వాష్ చేసుకోవాలి, ఓడదాలు ఉండాలి. అంటే ఈ పక్కనే మీకు ఆనుకునే లేడీస్ హాస్టల్ అవి ఉంటాయి. సో ఇవి ఫ్లెట్టింగ్ అవి చేస్తుంటారా? బాల్కనీలో కిటికీలకి వెళ్ళి చూడడం చేస్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు, మళ్ళీ మమ్మల్ని చేస్తుంటారు, వాళ్ళు చేస్తారు, అందరు చేస్తారు. చేస్తుంటే మనకు ఏముంటాం, మనకిలా ఏమంటాం, అందరం కలిస్తే మనకి అరుస్తాం. అంటే పక్క లేడీస్ హాస్టల్ ఉంటేనే ఆశలే దిగుతారు చూసుకొని? అదైతే కరెక్ట్, అదైతే బాగా చూసుకుంటారు. గర్ల్స్ హాస్టల్ ముందరుంది అనుకో, అయిపోయి జాయిన్ అయిపోతారు అని. అంటే కిటికీలకి వెళ్ళి వాళ్ళ కిటికి మీకు మీ కిటికీ వాళ్ళకి కనిపిస్తారు విండోస్? కనిపిస్తుంది. ఒక హాస్టల్ పక్కల పక్కల ఉందనుకో మనకు కిటికీ దర్శనమనే కనిపిస్తారు కదా. కనిపిస్తుంది, వాళ్ళు కూడా చూస్తారు, మీరు చూస్తారు, విండోస్ మీద పోయి మాట్లాడుకుంటారు. అంటే కనిపిస్తుంది మనకు అమీర్పేట్ లో గానీ, ఎస్ఆర్ నగర్ లో గానీ నైట్ వన్ అయినా సరే ఫోన్ చోలనే ఉంటాడు. అంతే అంతే. సరే ఇప్పుడు పక్కోడు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటారు, ఫోన్ మాట్లాడాడు చేసి. అబ్బాయిలు అట్లా కాదు, అబ్బాయిలు మొత్తం మందా కూడా ఉంటారు, మొత్తం సిటీకి ఇలా చూస్తారు అంత. సో ఇప్పుడు అబ్బాయిలు రూమ్ లో ఉంటారు, ఓకే, ఫోన్లు అవి చూస్తుంటారు. ఇప్పుడు అబ్బాయిలు నలుగురు ఐదు మంది ఒక రూమ్ లో ఉన్నప్పుడు
ఫోన్ సైజ్ చూస్తుంటావు. ఒకవేళ మూడు వచ్చిన దానికి ఏంటి పరిస్థితి? ఏం లేదు ఇక, ఏం చేస్తారు అప్పుడు? బాత్రూమ్ కూడా బాత్రూమ్ వెళ్తారా లేదంటే అక్కడే మరి అట్లా అయిపోతుందా? ఇంకా కొంతమంది తట్టుకోవాల్సి వస్తుంది ఇక, రూమ్ లోనే అట్లా ఏమైనా అయిపోతారా లేదా బాత్రూమ్ వెళ్తారా కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో హాస్టల్లో అయితే కష్టాలు, కష్టాలు బాగా ఉంటాయి. అటు బయట భోజనం పెడతారు, హోమ్లీ ఫుడ్ వైఫై అని చెప్పి బోర్డు పెడతారు, తీరా డబ్బులు తీసుకున్నాక వైఫై అని పెడతారు కదా, ఆ వైఫై ఒకరు వస్తారు ఒకరు రాదు, అంతే అంతే. ఫ్యామిలీ తూడవరు, ఏం చేయరు అసలు. ఆ ఊడవడం అది తూడవడం ఎట్లా? ఊడవడం తూడవడం రెండో ఒకసారి చేస్తారు. ఓకే, అది కూడా ఒక రోజు పోయిందానే మొత్తం పైన పైన అనుకుంటూ పోతారు అంతే. ఇప్పుడు పైన పైన దుమ్ము దులుపుతాం కదా, అదే మాదిరిగా కింద దులుపుతారు అంతే. ఓకే, ఈ హాస్టల్లో డబ్బులు పోతే ఫోన్లు పోతే అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, అది ఎట్లా? అది అట్లా అవుతాయా? మనకు ఉండాలి. ఇప్పుడు మనం లాకర్ కీ వేసినామా వేసలేమని రెండు మూడు సార్లు చూసుకోవాలి మనం. ఓకే, లాకర్లో పెట్టినాం మనం, లాక్ వేసినాం మన బాధ్యత మనం ఉందంటే ఎక్కడ పోతుంది కదా. కానీ అవుతున్నాయి కదా చాలా హాస్టల్లో, అయితేనే అంటే వాళ్ళు లాక్ చేస్తుంటారు అంటే నమ్మకం అరే మనోడే కదా ఏం కాదు అని. వాళ్ళు రీసెంట్ గా మాకు మొన్న ఏం జరిగిందంటే, లాకర్ లో పెట్టిండు వాళ్ళు ల్యాప్టాప్, ల్యాప్టాప్ పెట్టి లాక్ వేసిపోయింది. మన లాక్ ఏ తాళం పెట్టినా వస్తుంది అంట. అయ్యో, ఏ తాళం పెట్టినా వస్తుంది అంట, లాక్ తీసిరంట, ఎత్తుకుపోయారంట వారు. అయ్యో, అదేమంటే నాకు తెలియదు అంటారు. ఏమో నాకు తెలియదు, రూమ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి తోలుకొచ్చినావంటే వాడు ఇవ్వడానికి చూస్తాం, చూడం కదా. అంటే ఇప్పుడు సీసీ కెమెరాలు అని పెడతారు. అవునవును, సీసీ కెమెరాలు మన రూమ్ రూమ్ పెట్టారు. ఓకే ఓకే, ఇప్పుడు పెడతారు ఎంట్రన్స్ పెడతారు. ఎవరు ఆ కార్డర్ లో ఏం కనబడతాయి మనకు? ఇప్పుడు ఎవరైనా డబ్బులు పైన వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వాళ్ళు ఏమంటారు? జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎందుకు చూసుకోవాలి, నీకు బుద్ధి తెలియదా అని మనల్ని చెప్తారు. మళ్ళా వాళ్ళు చేసేది ఏముంటుంది ఇంకా వాడు లాసే. మన హాస్టల్లో కానీ ఏదైనా సరే వాళ్ళకేం సంబంధం లేకుంటుంది హాస్టల్లో, ఓన్లీ ఫీజు కట్టుడు, నీకు తిను తినడు, ఏమైనా బాగాలేకపోతే చెప్పుడు అంతే. సో హాస్టల్లో ఉన్నప్పుడు మనం మనం చూసుకోవాలంతే. సో హాస్టల్లో ఉంటే మటుకు చాలా అడ్జస్ట్ చేసుకొని ఉండాలంట. అడ్జస్ట్ అయ్యి ఉండాలి అంతే. అసలు మనకు నచ్చిన అంటుగట్టు ఉండదు, ఉండదు చాలా మటుగా ఉండాలి. రోజుకి ఒక పూట అయినా తినేనా ఉండాలి అంతే. నచ్చిన నచ్చ పూట అయినా అంతే, నచ్చిన నచ్చకపోయినా నచ్చకపోయినా తిన్నా తిని చాలు, ఒక ముద్ద అయినా చాలు అంతే, అట్లా తింటారు. అది హాస్టల్ అనొచ్చా లేకపోతే ఇంచుమించు జైలు అనొచ్చా? ఇంకా జైలే అనుకోవచ్చు, జైలే అనుకోవచ్చు. కాదు అంతేరా, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, జాబ్ చేసే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అది. జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, బయట ఏదైనా ఒకటి తింటారు, ఆఫీస్ లో ఫుడ్ ఇవ్వడం ఒకటి తెస్తాడు వాడు తింటాడు, అట్లా చదువుకుంటారు హాస్టల్ ఆఫీస్ వాళ్ళు అయితే. ఓకే, సో మొత్తానికి అయితే హాస్టల్లో కష్టాలు ఉన్నాయంటారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, సో హాస్టల్లో కష్టాలు అయితే ఉంటాయి తప్పది. సో మనం ఏదో ఒక పని చేయడానికి లేదా ఏదో కోచింగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఉండాలి తప్పది. సో కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, తర్వాత మనం ఏదైనా వేరే చేసుకొని కొద్దిగా ఇంప్రూవ్ అయితే కొద్దిగా బెటర్ లైఫ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, నెక్స్ట్ ఇంకో టాపిక్తో వద్దాం.